దేవునికి మహిమ కలుగును గాక మా బావున్నారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక రండి ఆ దైవ వాక్యములో కొన్ని మాటలు ఈ పునరుద్ధరణ దినమున జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనల్ని ప్రేమించి ఆయన పోషిస్తూ ఆయన మనతో ఉండి మనను నడిపిస్తున్న ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక మరి కుటుంబమంతా రండి దేవుని మాటలు వినండి మరి చక్కగా దైవ సన్నిధిలో మనమందరం సంతోషిద్దాం మరి లాక్ డౌన్ కారణంగా ఎవరు ఇంటి దగ్గర వారే ఉండి చక్కగా మరి సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు వింటూ మనల్ని మనం సరి చేసుకుని చక్కదిద్దుకుని దేవునికి ప్రార్థన చేసుకునే ఎడల ఆ దేవాది దేవుడు పునరుద్ధరణ శక్తితో పునరుద్ధరణ దీవెనతో పునరుద్ధరణ మేలుతో మనలందరిని తృప్తిపరుస్తాడని దైవజనుడిగా ప్రేమతో మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను సోషల్ మీడియా ద్వారా మరి దేవుని మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి ప్రతి సహోదరి సహోదరులకు ప్రభువని యేసుక్రీస్తునామమున్న హృదయపూర్వక ధన్యవాదాలు దేవుడు మనల్ని బలపరచును గాక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 20 21వ వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 21వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది నా బ్రతుకు మూలంగానైనా సరే నా చావు మూలంగానైనా సరే శరీరమందు క్రీస్తుని ఘనపరచవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను క్రీస్తునందు ప్రియులారా ఎంత త్యాగం అండి ఎంత పుట్టుదలండి దేవుని కోసం ఎంతగా తను తాను సమర్పించుకున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు నా బ్రతుకు మూలంగానైనా సరే నా చావు మూలంగానైనా సరే శరీరమందు నా దేవుని నేను ఘనపరచాలి ప్రియ విశ్వాసి ప్రియ సహోదరుడా సహోదరి క్రీస్తు రక్షింపబడ్డ మనము క్రీస్తు త్యాగం ద్వారా విడుదల పొందిన మనం ఆయన ప్రాణము దారబోయడం ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డ మనము ఆయన పునరుద్ధరణ శక్తిని గ్రహించిన మనము ఈ విధమైన విశ్వాసము ఈ విధమైన భక్తి ఈ విధమైన రోషము మరి ఈ విధమైనటువంటి కార్యాచరణ పద్ధతి మనలో ఉన్నదా దేవుని దయవలన నేను బ్రతుకున్నాను అంటే నా దేహమందు దేవుని నేను ఘనపరచాలి ఒకవేళ అత సాక్షిగా దేవుడు నన్ను పిలిస్తే నా మరణం ద్వారానైనా సరే నా దేవుని ఘనమైన నామము మహిమ పరచబడాలి ఈ తీర్మానం మనలో ఉందా క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే అపొస్తలుని పౌలు గారిలాగా అపొస్తలుని పౌలు గారితో దేవుడు మాట్లాడినప్పుడు అపొస్తలుని పౌలు గారిని దేవుడు ప్రేమించినప్పుడు ఆయన ప్రేమను ఆయన త్యాగమును ఆయన ఏర్పాటును సిద్ధపాటును గ్రహించిన పౌలు గారు ఇక తన జీవితంలో ఎప్పుడు ఎక్కడ వెలుగురగలేదు బ్రతుకుడు క్రీస్తే నేను బ్రతుకున్నానంటే ఆయన నా మహిమార్థం జీవిస్తా ఆయన కోసం పాడతా ఆయన కోసం వాక్యం చెబుతా ఆయన కోసం ప్రార్థన చేస్తా ఆయన నామ మహిమార్థం అనేక ఆత్మల్ని దేవుని తట్టు త్రిప్పుతా ఎంత పుట్టుదలండి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ మన జీవితంలో మన ప్రయాణంలో దేవుని చిత్తమును గ్రహించుట గుర్తెరుగుట చాలా ప్రాముఖ్యమైన విషయం పౌలు గారు తన పట్ల దేవుని చిత్తాన్ని గుర్తెరిగాడు పిల్లరా దేవుని చిత్తాన్ని గుర్తెరగలేదు అంటే తేనె యొక్క మాధుర్యాన్ని గుర్తెరగనివాడు దేవుని చిత్తాన్ని గుర్తెరగనివాడు ఒక్కటే పిల్లరా తేనె ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పటం కాదు రుచి చూచి దాని మాధుర్యాన్ని నువ్వు గుర్తెరిగితే ఎప్పుడు తేనెని విడిచిపెట్టవు అట్లాగే దేవుని మాటలు దేవుని ప్రేమ దేవుని చిత్తము తేనె కంటే మధురమైనటువంటిది తేనెను రుచి చూసినప్పుడు ఆ మాధుర్యాన్ని నువ్వు ఎలా ఆస్వాదిస్తావో ఎంత తృప్తి చెందుతావో ఆ తేనెల గురించి ఎలా వివరిస్తావో
దేవుని చిత్తం కూడా అంత మధురంగా ఉంటుంది, దేవుని వాక్యం కూడా అంత మధురంగా ఉంటుంది, దేవుని మాటలు అంత మధురంగా ఉంటాయి. గుర్తిరిగిన పౌలు గారు ప్రిలారా ఎంత చక్కటి మాట చెప్పాడో చూడండి. నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, నా దేహమందు దేవునిని ఘనపరచాలనే ఆపేక్ష నాకున్నది, దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే ప్రియులారా 119వ కీర్తన 5-6 వచనాలు గమనించినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞలను మనం లక్ష్యం ఉంచినప్పుడు, దేవుని ఆజ్ఞలను మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను విడిచి తిరగకుండా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి అవమానము కలగదు. మనం దేవుని ఆజ్ఞలను గైకుంటున్నప్పుడు, దేవుని ఆజ్ఞలను మనం గుర్తిరిగినప్పుడు మనకు అవమానం కలగదు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళుతున్నాం, అక్కడ బురద ఉన్నది అని గుర్తెరిగావు, గ్రహించావు, కాలేస్తావా? అది అపవిత్రతని, ప్రమాదమని, ఇబ్బంది అని నీకు తెలుసు కనుక కాని చోట నీ పాదం మోపటానికి ఇష్టపడవు. అట్లాగే దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు మనం గుర్తిరిగితే మన జీవితంలో అవమానం అనేది రాదు. ఆ తర్వాత మనం చూస్తే ప్రియులారా, యెషయా గ్రంథం 50:7 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనక నేను సిగ్గుపడను. దేవుని ఆజ్ఞలను గైకొంటే, దేవునికి ఇష్టకరంగా మనం నడుస్తుంటే ఆయన మనకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. ఆయన మనకు సహాయం చేస్తున్నప్పుడు మనకెప్పుడు సిగ్గు కలగదు. ఈ ప్రక్రియలోకి మనము మరలగొలపబడాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 4:16 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టే నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాలని సిగ్గుపడక, దేహమందు నువ్వు క్రైస్తవుడివి అని ఒప్పుకుంటాం. ఎదుటివాడు నిన్ను క్రైస్తవుడని పిలిస్తే నువ్వు పులకరించిపోవాలి. ఆ పేరును బట్టి, ఆ పేరును బట్టి నువ్వు సిగ్గుపడక ధైర్యంగా, ఎస్ ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి, క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడిని, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడిని, దేవుడే నాకు బలం, దేవుడు నాకు సహాయకుడు కనుక నేను ఎప్పుడు సిగ్గుపడను, నన్ను సిగ్గుపడనివ్వడు దేవుడు. ధైర్యంగా ఉండాలి. మంచిగా ఆయనని నీ దేహం ద్వారా దేవుణ్ణి ఘనపరిచేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నన్ను గన తల్లి 1986 క్రీస్తుకు నన్ను పరిచయం చేశాను. అయ్యా, క్రీస్తు నీ కోసం త్యాగం చేశాడు, క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన నెడలు నువ్వు రక్షింపబడతావు, ఆయన నిన్ను ప్రేమిస్తాడు, నీకు సహాయం చేస్తాడు అని నన్ను గన నా తల్లి నన్ను ప్రేమించి క్రీస్తు ప్రేమను నాకు పరిచయం చేశాను. సుమారుగా 34 ప్రభువైన యేసుక్రీస్తు నా రక్షకుడని నా కన్న తల్లి ద్వారా నేను తెలుసుకుని సంఘానికి నడిపించబడి బలపరచబడి క్రీస్తు నా నిజ దేవుడని నేను గుర్తెరిగి సుమారుగా 34 ఆ తర్వాత నన్ను దేవునికి పరిచయం చేసిన నన్ను కన్న తల్లి 28 దేవుని పిలుపుని అందుకొని తన ఆత్మను దేవునికి అప్పగించుకుంది. నా తల్లి ప్రభు సన్నిధి చేర్చబడి 28 పిల్లరా, నేటి దినమున రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను నా నాన్నగారు నిద్రపోతూ ఉన్నాం, మా తల్లిగారు దర్శన రూపేణ కలలో మా తల్లిగారు అక్కడ కూర్చుని చూస్తూ ఉంది. ఆ సమయంలో పిల్లరా
మా బంధువులు వచ్చారు. మా బంధువులు వచ్చి కలలో మా బంధువులు వచ్చి మా అమ్మగారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటల శబ్దం విని నాకు మెలకు వచ్చింది. నేను లెగంగానే ఎదురుగా అమ్మ కనపడేసరికి చాలా సంతోషించాను, కలలో చాలా సంతోషించాను. ఆ తర్వాత మా బంధువులు మా అమ్మని ప్రశ్నిస్తున్నారు, నీ కొడుకుని యేసు ప్రభువారికి పరిచయం చేసావు, ఈ మతంలోకి దించావు, నువ్వేం సంపాదించావు, నీ కొడుకేం సంపాదించాడు అని అడుగుతూ ఉన్నారు. నాకు ఆ మాటలు అర్థమయ్యి నేను వెంటనే సిగ్గుపడక బైబిల్ తీసుకొచ్చి మా బంధువుల ఎదుట బైబిల్ చూపించి, ఇదిగో నేను క్రీస్తును సంపాదించాను, క్రీస్తును నా నిజదేవుడిగా అంగీకరించాను, ఆ దేవుని రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాను, ఆయన నేను సంపాదించుకున్నాను అని చెప్పినప్పుడు, ప్రిలారా మా బంధువులు బైబిలా క్రీస్త విశ్వాసమా ఎగతాళిగా వ్యంగ్యంగా నవ్వుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే నేను క్రీస్తును సంపాదించుకున్నాను, క్రీస్తు ఆజ్ఞను నేను గైకుంటున్నాను, క్రీస్తు మార్గంలో నేను నడుస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నేను సంపాదించుకున్నాను అన్న మాటలు విన్న నా కన్న తల్లి కలలో కన్నీటితో ఆనంద బాష్పాలు విడుస్తూ దేవాది దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యను మనం సంతోషపరుస్తున్నామా? నిన్ను రక్షణలోనికి నడిపించిన వారిని నువ్వు సంతోషపరుస్తున్నావా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసినట్లయితే, పరిశీలన చేసినట్లయితే, కళలో నాకు తెలియజేయబడిన వర్తమానాన్ని బట్టి నేను బహుగా సంతోషిస్తున్నా. నిజముగా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ ప్రవర్తనను బట్టి సంతోషిస్తున్నాడా? నీ నడవడికను బట్టి, నీ భక్తిని బట్టి సంతోషిస్తున్నాడా? నిన్ను ఆత్మీయంగా దేవుని సన్నిధికి పరిచయం చేసిన వారిని నువ్వు సంతోషపెడుతున్నావా? తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సోదరి సోదరుడు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిన్నలు కావచ్చు, ఆ యేసయ్యను నీకు పరిచయం చేసిన వారిని నువ్వు సంతోషపెడుతున్నావా? ఈ ఉదయకాలమున ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, క్రీస్తు మాటలు మనం గుర్తు చేసుకున్నట్లయితే, అపొస్తలుడైన పౌలు గారి తీర్మానం మనం గుర్తు చేసుకున్నట్లయితే, నా బ్రతుకునందైనా సరే, నా చావునందైనా సరే, నా దేహమందు నా శరీరమందు నేను నా దేవుణ్ణి ఘనపరచాలని ఆపేక్ష కలిగి ఉన్నాను. అటు కృప దేవుడు మనందరికీ దయచేసి మనల్ని బలపరచును గాక. మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని మనం విడిచిపెట్టినట్లయితే తప్పకుండా మన దేహమందు దేవుణ్ణి ఘనపరచడానికి అవకాశం ఉంటుంది. మన సౌలభ్యం, మన సుఖం, మన స్వార్థం అది మనలో ఉన్నంతకాలం దేహంగా కానీ స్వామూలంగా కానీ దేవుడు మనం మహిమపరచలేము, దేవుడు సంతోషపరచలేము. మనలో ఉన్న స్వార్థాన్ని పక్కన పెడితేనే అది మనకు సాధ్యపడుతుంది. అపొస్తలుడైన పౌలు గారు తన సాక్ష్యంలో చూడండి, అపొస్తల కార్యము 20:23-24 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పౌలు గారి త్యాగం, స్వార్థాన్ని విడిచిపెట్టడం. అక్కడ ఒక ప్రవక్త ప్రవచించాడు, ఈ పౌలు గారిని ఈ పట్టణంలో ఈ విధంగా కట్టేస్తారు, ఈ పట్టణంలో ఈ విధంగా కొడతారు, ఈ పట్టణంలో ఈ విధంగా జైలు పెడతారు, ఈ విధంగా శ్రమలు ఇబ్బందులు ఇప్పటి కోసం ఎదురు చూస్తున్నాయి అన్నట్టుగా ప్రవచించినప్పుడు మరి అక్కడ ఉన్న ప్రజలందరూ ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన దాన్ని గౌరవిస్తూ పరిశుద్ధాత్మకు విధేయుడై ఇప్పుడు మన ముందు సహోదరుడు ప్రవచించిన ప్రవచనం అంతా నేను నమ్ముతున్నాను, నా కోసం బంధకాలు శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఎన్ని ఉంచబడినప్పటికీ దేవుడు నాకు అప్పగించిన పని తుదముట్టించుటకు
దేవుని నా దేహమందు ఘనపరచుటకు నేను బ్రతికుండగా ఆయన నామాన్ని మహిమపరచు నిమిత్తం ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా ఎంత బాధైనా నా ప్రాణం నేను ఎంత మాత్రం ఘనమైనదిగా ఎంచుకోవట్లేదు చూసారా ప్రియులారా స్వార్థాన్ని తన సౌలభ్యాన్ని పక్కన పెట్టేశాడు తనకు అప్పగించబడిన బాధ్యత తుదముట్టించే విషయంలో వానైనా ఎండైనా కష్టమైనా నష్టమైనా కొట్టడమైనా తిట్టడమైనా అది ఏమైనా సరే చూడండి గాయపరచబడితే ప్రాణము తెప్పరిల్లుకోదు అనారోగ్యంగా ఉంటే ప్రాణము తెప్పరిల్లదు అసంతృప్తిగా ఉంటే ప్రాణం తెప్పరిల్లదు ప్రాణాన్ని ప్రేమించేవారు సుఖాన్ని కోరుకుంటారు సౌలభ్యాన్ని కోరుకుంటారు నాకెందుకు లేని తలుపులు వేసుకుంటారు ఆ నాకెందుకు వచ్చింది లేని పట్టించుకోరు కానీ దేవుడు తన ముందుంచిన బాధ్యత తుదముట్టించే విషయంలో తన ప్రాణాన్ని ఎంతమాత్రం ప్రియమైనదిగా ఎంచుకోకుండా దేహాన్ని కొడుతున్నా మరి విమర్శిస్తున్నా అభ్యంతర పెడుతున్నా కాళ్ళు చేతులు కట్టేసినా బొండాలతో బిగించినా జైల్లో పెట్టినా శిరసాల్లో ఉంచినా ఏమాత్రం కూడా ఎక్కడికెళ్ళినా స్తుతే ఎక్కడికెళ్ళినా స్తుతించటమే ఎక్కడికెళ్ళినా దేవుణ్ణి ప్రకటించటమే ఎక్కడికెళ్ళినా దేవునికి మాదిరికరంగా జీవించటమే కట్టి పట్టి శిరసాల్లో బంధిస్తే చెరసాలను పౌలు గారు సంఘంగా మార్చేసాడు దేవునామ స్తోత్రం ఆ చెరసాలలో పాటలు పాడుతూ ఉన్నాడు చెరసాలలో కీర్తనలు చెరసాలలో ధ్యానము చెరసాలనే పెద్ద సంఘంగా మార్చేసాడు దేవునామ స్తోత్రం తన ప్రాణాన్ని ఎంతమాత్రం ప్రియంగా ఆ పౌలు గారు ఎంచుకోలేదు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:31-33 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరేం చేసినా కూడా భోజనం చేసినా పానం చేసినా మీరేం చేసినా దేవుని నా మహిమార్థం చేయండి నా స్వప్రయోజనం కోరుకోకుండా అందరినీ సంతోషపెడుతున్నాను అంటున్నాడు చూడండి మనం మరొక సందర్భంలోకి వెళితే మరొక స్థలంలోకి వెళితే నాకు ఈ ఫుడ్ కావాలి అని కోరుకుంటాం నాకు ఈ బెడ్ కావాలని కోరుకుంటాం నాకు ఈ ఏసీ రూమ్ కావాలి అని కోరుకుంటాం మరి మనం కోరుకున్నప్పుడు మన కోరిక వాళ్ళు తీర్చలేనప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండలేరు ఎదుటి వాళ్ళు అయ్యో మన మధ్యకి దైవజనుడు వచ్చాడే మన దగ్గరికి మంచి భక్తుడు వచ్చాడే అతని కోరికను మనం తీర్చలేకపోయామే అని అసంతృప్తికి వాళ్ళు గురవుతారు అయితే అపొస్తలుడైన పౌలు గారంట తనది పక్కన పెట్టి అందరినీ సంతోషపెట్టాలని ఎవరేది పెడితే అది తిన్నాడు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళాడు ఎక్కడ విడుదీలు చూపిస్తే అక్కడ పడుకున్నాడు అందరినీ సంతోషపెట్టాడంటండి కారణం దేవుడు తనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చాలి అంటే స్వార్థాన్ని విడిచిపెట్టాలి స్వలాభాపేక్షని విడిచిపెట్టాలి నాకు ఇదే కావాలి అంటే ఎదుటి వాళ్ళు నిన్ను చూసి సంతోషపడలేరు ఎదుటి వారి దగ్గర ఉన్నది నువ్వు సర్దుకోగలిగినప్పుడు నువ్వు నువ్వు తగ్గించుకోగలిగినప్పుడు ఎదుటివారికి తృప్తి కలుగుతుంది సంతోషం కలుగుతుంది అందరినీ సంతోషపెట్టాలని తనలో ఉన్న స్వార్థాన్ని నేను విడిచిపెట్టాను అంటున్నాడు ఆ తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:5 చదవగా విందాం ఆత్మల రక్షణ కోసం తనకున్నదంతా వేయి పరిచేసేస్తున్నాడు అంటండి నశించున ఆత్మలు రక్షింపబడాలి అని తనకున్న ఆస్తి తనకున్నదంతా ఖర్చు పెట్టేసేస్తున్నాడంట అంత మాత్రమే కాదు తనను తాను కూడా వేయపరుచుకుంటున్నాడంట ఆత్మ రక్షించడానికి సంఘాలే కట్టాడా సభలే పెట్టాడా సహాయంలో సహాయం కొరకు ఎదురు చూస్తున్న అభాగ్యులను ఆదుకున్నాడా ఎన్నో రకాలుగా ప్రేమించాడు ప్రోత్సహించాడు కష్టపడ్డాడు ఖర్చు పెట్టాడు తనతో ఉన్న వారికి ఆహారాన్ని సిద్ధపరిచాడు ఆత్మల కొరకు తనకున్నదంతా వేయపరిచేశాడంటండి ఈరోజు ఈ భక్తి విశ్వాసం మొచ్చుకైనా మనలో ఉందా సంఘ స్థాపనలో సంఘ నడిపింపులో సంఘ అభివృద్ధిలో మరి అనేకులకు సువార్త ప్రకటించడంలో అనేకులు ప్రభుత్వం తిప్పడంలో నీకున్నది నువ్వేం ఖర్చు పెట్టగలుగుతున్నావు నీకున్నది
దేవుని కోసం నువ్వు ఏమి వేయపరచగలుగుతున్నావు? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్న ఎడల మనకెంతో దేవుని మెండుగా కుమ్మరింపబడును గాక. దేవుని కోసం ఆత్మల రక్షణ కోసం తన కలిగిన సమస్తం వేయపరచు చేసుకున్నాడంటండి. ఆయన నా దేహమందైనను నేను నా బ్రతుకు మూలానైనను నా చావు మూలానైనను దేవుణ్ణి గణపరచాలని మాట అని ఊరుకోలా. ఓ మాట చెప్పేసి చాలామంది ఒక మాట చెప్పేసి వదిలేసేస్తారు. నేను వస్తానంటారు, ఆయనకి ఎప్పుడుకో ఇస్తానంటారు, చేస్తానంటారు, ఇక ఎప్పుడుకో చూస్తాలే అంటారు, ఆ తర్వాత చూద్దాంలే అంటారు. అపొస్తలుడైన పౌలు గారు తీర్మానం చేసుకున్నాడు, దానికి తగినట్టుగా నడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం ఇంకా ఆశ్చర్యం కలిగేటువంటి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రెండవ తిమోతిలు రాసిన పత్రిక, రెండవ తిమోతిలు రాసిన పత్రిక 2:10 యేసుక్రీస్తు యొక్క రక్షణ విలువ గుర్తెరిగి వారు రక్షింపబడాలి అని. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఓర్చుకొనుచున్నాను, ఏమండి, కష్టపడటం ఒక ఎత్తు, స్వార్థాన్ని విడిచిపెట్టడం ఒక ఎత్తు, ఆత్మల కోసం ఖర్చు పెట్టడం ఒక ఎత్తు, ఇవన్నీ చేసి కస్సు బుస్సులాడితే ఎవరూ రక్షింపబడరు. నిజమే, దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టావు, దేవుని కోసం నువ్వు కష్టపడ్డావు, దేవుని కోసం నీ స్వార్థాన్ని విడిచిపెట్టావు, ఓకే బాగుంది. అపొస్తలుడైన పౌలు గారు అలాగే చేసావు, నువ్వు కూడా అలాగే చేసావు, బాగుంది. నాలుగో మాట ఏంటంటే ఇన్ని చేసి ఓర్చుకున్నాడంటండి. సాధారణంగా నేను ఖర్చు పెడతంటే నా మాట వినకపోతే నేను ఓర్చుకోగలనా? సాధారణంగా నాకు కావలసిన వసతులన్నీ వారు అనుగ్రహించినప్పుడు వాళ్ళ మాట నేను వినకపోతే వారు తట్టుకోగలరా? అపొస్తలుడైన పౌలు గారు స్వార్థాన్ని విడిచిపెట్టి తనను తాను వేయిపరుచుకుని ఆత్మల కోసం తనకు కలిగిందంతా వేయిపరిచి శ్రమలకు తట్టుకుని కొట్టినా తిట్టినా నిలబడి ఇంత చేసి వాళ్ళు రక్షింపబడాలని దిగమింగుకున్నాడంట, ఓర్చుకున్నాడంట. నీ కుటుంబంలో అయ్యా నువ్వు ఓర్చుకుంటున్నావా? నీ కుటుంబం రక్షింపబడాలని, అమ్మా నీ బిడ్డలు రక్షింపబడాలని దిగమింగుతున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ తల్లిదండ్రులు రక్షింపబడాలని నిన్ను ఓర్చుకుంటున్నావా? నీ దేహమందు దేవుని మహిమపరచడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని దేవుడి నామ మహిమార్థమే స్వతంత్రించుకుంటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, స్వార్థాన్ని విడిచిన ఎడల దేహమందు దేవుణ్ణి ఘనపరచడానికి అవకాశం ఉంటుంది. మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా, దేవుని నామంలో గుప్పలు విప్పడం ద్వారా, ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడుట ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి, ఆయన దప్పికిని తీర్చడానికి ఉపయోగపడుతుంది. అటు కృప అటు దేవుని పరిచర్యలో భాగము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కృష్ణునందు ప్రియులరా, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మనము ఈ విధమైన తీర్మానం, అపొస్తలుడైన పౌలు గారి తీర్మానం, ఏం తీర్మానం అయింది? ఈరోజు వాక్య భాగంలో ఆయన తీర్మానం ఏమిటి? నా దేహమందైనను నా బ్రతుకు మూలంగానైనను నా చావు మూలంగానైనను నా శరీరమందు దేవుని నేను ఘనపరచ మిగుల ఆపేక్షించుచున్నాను. ఇది మన అంశం. సో ఎప్పుడైతే నా బ్రతుకు మూలంగానైనా సరే నా చావు మూలంగానైనా సరే నేను నా దేహమందు దేవుని నేను ఘనపరచాలనే తీర్మానంలోనికి మనం వస్తే, ప్రతి విధమైన శోధనలో సమస్యలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించి ఆయన నామాన్ని మహిమపరచబడటానికి మనకు ఎంతో చేయూతను అనుగ్రహిస్తాడు, చేయూత మనకి అనుగ్రహిస్తాడు. అందుకు నేను మీకు ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేయాలని, నేను నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను. రండి, మత్తయి సువార్త 14:14 గొప్ప విషయాలు ఉన్నాయి.
మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మూడు గొప్ప విషయాలు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మన హృదయాన్ని తెరుచును గాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుండి 13 వచనాల దాకా మనం చూస్తే అక్కడ బాప్తిసం ఇచ్చే యోహానయ్య గారిని తన తల శిరస్సు నరికి పెళ్ళంలో పెట్టి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ విషయం యేసు ప్రభు వారికి తెలపబడింది. 14 వచనంలో యేసు ప్రభు వారికి తెలపబడితే యేసు ప్రభు వారు సరే అరణ్యానికి ఆ సంగతి విని అరణ్యానికి వెళ్ళి ఏకాంతంగా అక్కడ గడుపుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు వారు అక్కడున్నాడని ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు వందల అరణ్యంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ మనం చూసినట్లయితే ఆ 14 వచనం దగ్గర నుండి యేసు ప్రభు వారు మరి 21 వచనం వరకు చూసినట్లయితే అక్కడ మరి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ యేసయ్య స్వస్థపరిచాడు. యేసయ్య వారిని స్వస్థపరిచాడు, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ స్వస్థపరిచాడు, పరలోక సంబంధమైన దేవుని మాటలు చెప్పాడు. ఆ తర్వాత 2 చేపలు మరి 5 రొట్టెలు 5000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు. ఆ తర్వాత శిష్యుల్ని అక్కడ నుండి అద్దరికి వెళ్ళమని ప్రోత్సహించాడు. ఆ తర్వాత వాళ్ళని బలవంత పెట్టను అని రాయబడి ఉంది, శిష్యుల్ని మీరు అద్దరికి వెళ్ళండి అని బలవంత పెట్టాడు. తర్వాత 24 వచనంలో ఆయన కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆయన తెల్లవారుజాము ఆ 4వ జామున లేచి వస్తూ ఉండగా సముద్రం మీద వెళుతూ ఉన్నప్పుడు ప్రియులరా, మరి యేసు ప్రభు వారు మరి నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటే పేతురుగారు యేసు ప్రభు నువ్వే అయితే నేను కూడా నడుస్తానన్నాడు. లేచిరా అన్నాడు. యేసు ప్రభు దగ్గర పేతురుగారు నడిచొస్తూ సముద్ర వలలు సౌండ్ విని వెనక తిరిగి చూడటం వలన మునిగిపోవటం ప్రారంభించాడు. అప్పుడు యేసు ప్రభు పేతురుని చేయబట్టుకుని మునిగిపోకుండా రక్షించినట్టుగా మనం చూస్తాం. ఈ అధ్యాయంలో 3 గొప్ప సంఘటనలు. 1, యోహానయ్య తల నరకటం. 2, ప్రజలకి రొట్టెలు చేపలు పంచిపెట్టడం. 3, పేతురు నీళ్ళలో మునిగిపోతుంటే సంరక్షించడం. మనం గమనించినట్లయితే పిల్లరా, మనకు శోధనలు శ్రమలు ఎందుకు వస్తాయంటే మనల్ని కరెక్ట్ చేయటానికి. వ్యాధులు బాధలు ఉపద్రవాలు మనల్ని కరెక్ట్ చేయటానికి, ఆ తర్వాత స్థిరపరచడానికి, విశ్వాసమందు మనల్ని స్థిరపరచడానికి అనుమతించబడతాయి అని మనం 14వ మత్తయి సువార్త 14 అధ్యాయంలో స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిది 1 నుండి 13 వచనాల దాకా మొదటి అంశము శ్రమ. యోహానయ్య తన దేహమందు దేవుణ్ణి మహిమ పరచడానికి సిద్ధపడిన వ్యక్తి. చక్రవర్తిని సహితం నువ్వు చేస్తుంది తప్పు, ఇది కరెక్ట్ కాదు, సామాన్యులను అధికారులను మరి అదేవిధంగా శాస్త్రులను ప్రశ్న అందరినీ కూడా గట్టిగా హెచ్చరించినటువంటి వ్యక్తి. మరి ఆయన శిరసాల్లో వేసినా కూడా ఏదోనయ్యా పొరపాటున అన్నాను, నిన్ను కాదులే, ఎవరో చెప్తే అన్నాను, ఎట్టకూడదు నువ్వు విడిచిపెట్టలే, ఇక ఎప్పుడు నేను అనలే అనట్లా. చెరసాల్లో వేసినా కూడా నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఇది దేవునికి వ్యతిరేకము. ఖచ్చితమైన బోధ, ఖచ్చితమైన మాటలు, ఖచ్చితమైనటువంటి నడిపింపులో యోహానయ్య ఉన్నాడు. తన ప్రాణం తీస్తానన్నా సరే
దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను విస్మరించలేదు, తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు. వెంటనే ఒక సమయం వచ్చింది, చిరఛేదం చేయబడ్డాడు. తన ప్రాణం ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ తన దేహం ద్వారా దేవుని మహిమపరచడానికి ఇష్టపడ్డాడు. కానీ ఏమాత్రము కాని మాట ఆయన నోట రాలేదు. రైట్, ఈ సంగతి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వాళ్ళ శిష్యులు, యోహానయ్య శిష్యులు చెప్పారు. ఇట్లా ఈ విధంగా యోహానయ్యని చిరఛేదన చేశారు, చిరఛేదన చేశారని చెప్పినప్పుడు యేసు ప్రభు వారి శిష్యులందరూ అక్కడ ఉన్నారు, వింటున్నారు. ఒక రకమైన భయం, ఒక రకమైన ఆందోళన, అమ్మో అంత గొప్పవాడికే అలాంటి శిక్ష వచ్చిందా? ఎంత గొప్పవాడంటే యేసు ప్రభు వారికే బాప్తీసం ఇచ్చిన వ్యక్తి, యేసు ప్రభు వారికే బాప్తీసం ఇచ్చిన వ్యక్తి. మరి ఇక శిష్యులు ఒక రకమైన ఆందోళన భయం వచ్చేసింది. ఆహా, ఇప్పుడు యోహాన్ గారు చచ్చిపోయాడు, నెక్స్ట్ యేసు ప్రభు వారు, ఆ తర్వాత మేము, ఒక రకమైన ఆందోళనకు గురయ్యి ఉన్నారా? ఒక రకమైన భయానికి గురయ్యి ఉన్నారు. ఈ దినాల్లో కూడా మరి కరోనా వ్యాధి వలన అబ్బో ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మంది చచ్చిపోయారు. ఆ దేశంలోకి వచ్చింది, ఈ దేశంలోకి వచ్చింది, మా దేశంలోకి వచ్చింది, వాళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు, నెక్స్ట్ నేను కూడా, ఒక భయం, ఒక ఆందోళన. వామ్మో గొప్ప గొప్ప దేశాలలో చచ్చిపోయారు, అన్ని ఉన్నాళ్ళు చచ్చిపోయారు, ఇక మా సంగతి ఏముంది? యోహానయ్య మరణాన్ని బట్టి ఈ విధమైన డౌట్ వచ్చింది ఆ రోజు శిష్యులకి, భయం వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రజలందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రభు వారు వాళ్ళని స్వస్థపరిచాడు. ఆ తర్వాత వాళ్ళకి చక్కటి ఆహారాన్ని, చేపలని రొట్టెలని పంచిపెట్టాడు. ఒక ఆదరణ, లేమిలో లేని స్థితిలో గొప్ప ఆహారాన్ని సిద్ధపరచడం అనేది ఒక ఆదరణ. యేసు ప్రభు వారు నేను మీకున్నాను అని ఒక ఆదరణని, ఆ భయంలో ఆందోళనలో ఉన్న వారందరికీ ఒక ఆదరణని అక్కడ కలగజేసినప్పుడు అందరూ చాలా తృప్తి పడ్డారు. మిగిలిన మొక్కలు గంపలోకి ఎత్తారు. ఆ తర్వాత ప్రభు వారు ఏం చేశారంటే, శిష్యులని మీరు ఇక్కడ నుంచి అద్దరికి వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి అని వాళ్ళని పంపించేసి ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బలవంతము చేసినాడు ఆవిడ, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, బలవంతము చేశాడు. 24వ వచనంలో వీరు వెళుతూ ఉండగా ఒక గొప్ప తుఫాను వచ్చింది. గొప్ప తుఫాను అక్కడ మనం గమనించవచ్చు. మరి పంపించిన యేసు ప్రభు వారికి తెలియదా తుఫాను వచ్చింది అని? ఇప్పుడు వాతావరణాన్ని మనం చూసి మబ్బు పెట్టి ఉంది, అబ్బాయి ఎలమాకండ్రా వాన వచ్చుద్ది అని చెబుతామే, మంచుగా ఉంది ఎలమాకండి అబ్బాయి దారి కనపడదు అని చెబుతామే, సామాన్యులైన మనమే చెబుతామే, అబ్బాయి ఎండ తీవ్రతగా ఉంది వడదెబ్బ కొట్టుద్ది ఈ సమయంలో మీరు ఎలమాకండి మనం చెబుతామే. యేసు ప్రభు తన శిష్యులు పంపించేటప్పుడు ఆ వాతావరణ పరిస్థితి ఆయన తెలియదా? తెలుసు, తుఫాను వచ్చుద్దని తెలుసు, అయినా పంపించాడు. ఈ కరోనా దేవుని తెలియకుండా వచ్చిందంటారా? దేవుని తెలుసు, మనల్ని కరెక్ట్ చేయడానికి పంపించాడు. చల్లారిపోయిన మన స్థితి మనలా వెలిగించబడటానికి, విడిచిపెట్టిన భక్తి, విడిచిపెట్టిన దేవాలయం, విడిచిపెట్టిన ఆత్మీయత, విడిచిపెట్టిన భక్తి జీవితాన్ని మరలా పునఃప్రారంభించాలని. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు వారు మరి వస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేసుకుని తెల్లవారుజాము 4వ జామున
పిల్లరా, రోజుకి 8 జాములు, రోజుకి 8 జాములు, రాత్రి 4 జాములు, పగలు 4 జాములు. రాత్రి మొదటి జాము అంటే సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల దాకా మొదటి జాము, 9 నుండి 3 గంటలు 10, 11, 12 దాకా రెండో జాము, 12 నుండి 1, 2, 3 దాకా మూడో జాము, 3 గంటల నుండి 4, 5, 6 అది 4వ జాము. అట్లాగే పగలు కూడా సేమ్. ప్రార్థన చేసుకున్నప్పుడు మొదటి జాము ఈ కౌంటింగ్ చేసుకోవాలి మనం, రెండో జాము ఈ కౌంటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 4వ జామున యేసు ప్రభు వారు సముద్రం మీద లేచి నడిచి వస్తున్నట్టుగా ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. 4వ జాము అంటే తెల్లవారి 3 నుంచి 6 గంటలలోపు అప్పుడు వస్తా ఉన్నాడు ప్రభు గారు. అక్కడికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు పేతురు గారు నేను కూడా నడుస్తున్నాడు, నడువు అన్నాడు. మునిగిపోతున్న పేతురుని అక్కడ లేపాడు. అక్కడ ఆయన శక్తి సామర్థ్యాలను వాళ్ళకు చూపించాడు. ఆయన శక్తి సామర్థ్యాలని అక్కడ శిష్యులకు చూపించాడు. ఇక్కడ వీళ్ళని కరెక్ట్ చేయడానికి తుఫాను అనుమతించాడు. వీళ్ళకి 2 సంశయాలున్నాయి, 2 డౌట్లున్నాయి. ఆ 2 డౌట్లు కరెక్ట్ చేయడానికి ఆ తుఫాను, ఆ శ్రమ అనుమతించబడింది. 1 డౌట్ ఏంటంటే, వామ్మో యోహానయ్య తలగొట్టేశారు, ఇక మన పరిస్థితి ఏమిటి అనే ఒక భయం. మనల్ని రక్షించే వాళ్ళు ఎవరో, మనల్ని ఆదుకునే వాళ్ళు ఎవరో, కడుపులో ఒక భయం. కొంతమంది కడుపులో భయం ఉంటుంది, పైకి చెప్పరు. కడుపులో అనుమానం ఉంటుంది, పైకి చెప్పరు. కడుపులో అవిశ్వాసం ఉంటుంది, పైకి చెప్పరు. దేవుడు తెలుసు అది. నిన్ను ప్రేమించే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కరెక్ట్ చేయడానికి ఒక శ్రమను పంపిస్తాడు. తన శక్తి సామర్థ్యాన్ని కనబరచడానికి, తన బాహుబలం తెలుసుకోవడానికి ఒక శ్రమను అనుమతిస్తాడు. మనం గమనించినట్టయితే వీళ్ళకు మొదటి డౌట్ ఏంటంటే, యోహానయ్య తల నరకబడింది, నా సంగతి ఏమిటి, ఒక డౌట్. రెండోది ఏంటంటే ఒక గర్వం. ఏంటంటే యేసు ప్రభు వారు 2 చేపలను 5 రొట్టెలను 5000 మంది పుచ్చిపెట్టాడు. ఇక ప్రజలందరూ కూడా, నువ్వే మెస్సయ్య, నువ్వే లోకరక్షకుడివి, నువ్వే దైవ కుమారుడివి, మేమందరం నీ మాట వింటాం, నీ పక్షంగా ఉంటాం అన్నట్టుగా జయధ్వనులు చేశారు. జయధ్వనులు చేసేసరికి వీళ్ళకు ఒక రకమైన గర్వం వచ్చేసింది. ఎట్లా అంటే, యోహాను యాకోబు, తమ్ముడా నువ్వు లెఫ్ట్, నేను రైటు, యేసు ప్రభు వారి కుడి ఎడమ మన ఇద్దరమే. పేతురు గారు అనుకుంటున్నాడు నేను హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాడు. ఇస్కరియోతు యూదా అనుకుంటున్నాడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటున్నాడు. ఎవరి కాళ్ళు ఈ విధంగా ఒక ప్రభుత్వాన్ని శాసన చేసుకుంటున్నారు. ఒక రకమైన ఇక మాకేం దిగులేదు, మేము ఆయనతో ఉన్నాం కనుక మాకు ఈ పోస్టు, మాకు ఈ పదవి, మేము ఇది, మేము అది. ఒక రకంగా వాళ్ళలో ఉన్న భయాన్ని కరెక్ట్ చేయటానికి, వాళ్ళలో ఉన్న గర్వాన్ని కరెక్ట్ చేయటానికి. తర్వాత మమ్మలను దేవుడు రక్షించగలడు అన్నటువంటి శుభ సందేశాన్ని వాళ్ళకి తెలియచేయటానికి మునిగిపోతున్న పేతురుని లేపాడు. వాళ్ళలో ఉన్న భయ ఆందోళనని పారదోలటానికి తుఫాన్ని అనుమతించాడు. అదేవిధంగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని చిత్తాన్ని నువ్వు గుర్తిరిగితే, ఆయనని మరణం ద్వారానైనా సరే నేను మహిమ పరచాలనేటువంటి కమిట్మెంట్, తీర్మానం నీకు వస్తుంది. అపొస్తలుడైన పౌలయ్య ఆ రుచి చూచాడు, ఆ గమనించాడు. శిష్యులకి కొంచెం భయం ఆందోళన ఉన్నప్పుడు ఏసరి కరెక్ట్ చేశాడు. ఒకవేళ నీకు నాకేమో డౌట్స్ ఉంటే, భయం ఆందోళన ఉంటే దేవుడు నిన్ను కరెక్ట్ చేస్తాడు. ఒకవేళ నీలో నాలో గర్వించదగ్గ స్థితి అని ఉంటే, గర్విస్తుంటే అది కూడా దేవునికి ఇష్టం కాదు, కరెక్ట్ చేసేస్తాడు. ఘనత మహిమ ప్రభావం పొందనర్హుడు ఆయనే. దేవుని నామ స్తోత్ర.
కనుక అపొస్తలైన పౌలు గారు చెప్పిన మాట ఒకసారి గుర్తుపెట్టుకుందాం. నా బ్రతుకునందైనా సరే, నా చావు మూలంగానైనా సరే, నా దేహమందు దేవుని మహిమ పరచ మిగుల ఆపేక్షించుచున్నాను. యోహాను సువార్త 11:16 తనతో కూడా చచ్చిపోవడానికి వెళ్దాం పదండి అంటున్నాడు. దిగుమాన తోమ, దిగుమా అనబడిన తోమ. యేసు ప్రభు వారు లాజరు చనిపోయాడు, మరి 3-4 రోజులు అయిపోయింది పాతి పెట్టబడి, వెళ్ళి పలకరించొద్దాం రండి అంటే, ఆహా లాజరు చనిపోయాడు పలకరించొద్దాం రండి అంటున్నాడు. 3-4 రోజులైన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి లేకపోవడో యేసు ప్రభు వెళ్దాం అంటున్నాడు. యేసు ప్రభుతో కూడా చనిపోవడానికి వెళ్ళడం పండే అంటున్నాడు. దేవుడి నామ స్తోత్రం. చనిపోవడానికైనా సరే వెళ్ళడం పదండి తదిమ శిష్యులతో తోమ అంటున్నాడు. ఎంతగా ప్రేమించాడండి తోమ, యేసు ప్రభువుని ఎంతగా ప్రేమించాడండి. ఆయనతో కూడా చనిపోవడానికి వెళ్దాం పదండి అంటున్నాడు. భోజనం పెడతాను రండి అంటే ఎవరన్నా వస్తారు కానీ, అయ్యా మీరందరూ వచ్చి వీళ్ళ కోసం ప్రాణం పెట్టండి అంటే అసలు కనపడతారా? గొలుసు వేసి కట్టేసినా తెగ్గొట్టుకు వెళ్ళిపోతారు. తాళతో కట్టేసినా కూడా ఓడిపుక్కుని వెళ్ళిపోతారు. కానీ తోమ అంటున్నాడు, ప్రభువారితో కూడా చనిపోవడానికి వెళ్దాం పదండి అంటున్నాడు. తర్వాత యోహాను సువార్త 20:15 చూస్తే మగ్ధలేని మరియ దేవుణ్ణి ఎంతగా ప్రేమించిందో చూడండి. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడితే ఆయన తిరిగి లేపబడిన తర్వాత ఆ సందర్భం తెలియక ఏడుస్తూ ఉంది. యేసు ప్రభు గారు వచ్చి అడిగితే అంటుంది, ఒకవేళ అయ్యా నువ్వు ఆయన పక్కన పెట్టావేమో, నా జిప్ అయ్యా నేను మోసుకుని వెళ్తాను. ఏం మోసుకెళ్తుంది? ఫలాలా, దీవెనలా, ఉపకరణాలా, వెండి బంగారాలా, ఏం మోసుకెళ్తానంటుంది? చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు నాడు చనిపోయి సమాధి చేయబడిన యేసు ప్రభు డెడ్ బాడీని మోసుకెళ్తానంట. గవర్నమెంట్ వారు అక్కడ సీల్ వేశారు, గవర్నమెంట్ వారు రక్షక బొట్టును పెట్టారు. డెడ్ బాడీ లేదు, ఏముంది, అవసరమైతే చిరఛేదం చేసేస్తారు, ఉరిదీసేస్తారు, జైలేసేస్తారు, చంపేసేస్తారు. అయినా సరే నా మరణం మూలంగా సరే నా దేహం ముందు దేవుని మహిమపరచాలి. ఎంతగా ప్రేమించిందో చూడండి. నేను ఆయన మోసుకెళ్తాను. మగ్ధలేని మరియ యేసు ప్రభువుని ప్రేమించి తనకు చేసిన మేలు ఉపకారాలన్నీ గుర్తు చేసుకుని చనిపోయి సమాధి చేయబడిన ఆయన బాడీని మోసుకెళ్తానంటుందండి. యేసు ప్రభు నిన్ను రక్షించి నీ కోసం ప్రాణం పెట్టి నీకెన్నో మేలు చేసిన యేసైన ప్రేమను తెలియజేయటానికి కనీసం బైబిల్ గ్రంథాన్ని మోయటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? బైబిల్ గ్రంథాన్ని నువ్వు తీసుకువెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? క్రీస్తుని ప్రేమించిన వారు వారి ప్రాణం పెట్టడం ద్వారా సరే ఆయన్ని మహిమపరచడానికి ఇష్టపడతారు. లాస్ట్ మంత్స్ ఒక మాట చెప్పి ముగిస్తాను. అపొస్తల కార్యం 21:13 చదవగా విందాం. మీరెందుకు ఏడ్చి నా గుండెని బద్దలు చేస్తారు? నా యేసు కోసం నేను చనిపోవడానికి సిద్ధపడ్డాను. నా యేసు కోసం నా ప్రాణాన్ని ధారపోవడానికి ఇష్టపడ్డాను. మీరు ఏడవ మాకండి, నా గుండెని బద్దలు చేయమాకండి. ఆయన నాకు అప్పగించిన బాధ్యత తుదిముట్టించాలి. ఆఖరి వరకు నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, నా దేహమందు నా యేసయ్యని ఘనపరచను ఉద్దేశించుచున్నాను. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ప్రేమైన వారులరా, అర్థమవుతుందా ఆయన త్యాగం? అర్థమవుతుందా ఆయన భక్తి జీవితం? అర్థమవుతుందా ఆయన సమర్పణ? ఈ పునరుద్ధాన దినమున
అమ్మాయా, దేవుడు నిన్ను కరెక్ట్ చేయగలడు, నిన్ను ధైర్యపరచగలడు, నిన్ను పోషించగలడు, నిన్ను రక్షించగలడు. యోహానయ్య చర్చ చేసినప్పుడు ప్రజలు ఏ విధంగా భయపడ్డారో వాళ్ళని ధైర్యపరిచాడు యేసయ్య. ఆహారం లేక అరణ్యంలో అలమటించిపోతున్న వారందరికీ ఆహారాన్ని పెట్టి ఎలా తృప్తిపరిచాడో, ఎలా స్వస్థపరిచాడో, ఆ విధంగా నీకు సమృద్ధైన ఆహారమును స్వస్థతను ఆయన అనుగ్రహించగలడు. పేతృగారి నీళ్ళల్లో మునిగిపోతుంటే నేను రక్షించగలను అని వాళ్ళందరి ముందు మునిగిపోతున్న పేతుని పైకి లేపి తన శక్తి సామర్థ్యాన్ని కనబరిచాడు. అదేవిధంగా దేవుని ఆజ్ఞలను గైకొన్నట్లయితే మనం బలవంతులు అవుతాం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని సిగ్గుపరచనీయడు. ఇదిగో క్రైస్తవులమైనందుకు ఆ పేరును బట్టి మనం ప్రయాసపడబద్ధులమై ఉన్నాం. ఆ పేరును బట్టి మనము ధైర్యంగా నిలబడవలసిన వారమై ఉన్నాము. సంఘం కోసం, సమాజం కోసం, కుటుంబం కోసం, దేశ రక్షణ కోసం, దేవునికి ఆత్మల సంపాదన కోసం, దేవుని ప్రేమను అనేకులకు మనం తెలియజేయ నిమిత్తం మన బ్రతుకు మూలంగానైనా సరే, మన చావు మూలంగానైనా సరే దేవుణ్ణి మహిమ పరచుదుము గాక. అపొస్తలుడైన పౌలు గారు అలాగే మహిమ పరిచాడు. క్రీస్తునందు ప్రియులారా, ఒక దేశంలో కరోనా బహుగా విస్తరిస్తున్న తరుణంలో ఒక వృద్ధుడైన పాస్టర్ గారికి కరోనా వ్యాధి సోకింది. వాళ్ళందరినీ ఒక హాల్లో పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ చేసే వైద్యుల్లో ఒక ఆయన నాస్తికుడు, అసలు దేవుడే లేడు అనేటువంటి ఉద్దేశం గల వైద్యుడు. అయితే పిల్లరా, ఈ బోధకుడు, ఈ సేవకుడు వృద్ధుడు, ఈయనకి కరోనా వ్యాధి సోకింది. సరే, ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారు చెప్పారు, ఇదిగో పెద్ద ఆయన, నీకు చాలా తీవ్రతగా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా లేకపోతే 7-8 రోజుల్లో నువ్వు ప్రాణం విడవాల్సి వస్తుంది అని చెప్పాడు. ఈ వృద్ధ పాస్టర్ గారు నవ్వుతా డాక్టర్ గారు చెప్పింది స్వీకరించి తర్వాత తాను లేచి తనతో ఉన్న బిడ్డలందరి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు యేసుప్రభు లోక రక్షకుడు, యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, ఈ విధంగానైనా ఏ విధంగానైనా మనం చనిపోతాం ఒక దినాన, అయితే నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి యందు విశ్వాసమును నిరీక్షణ కలిగి ఉంటే మోక్ష మార్గంలో తప్పకుండా నువ్వు రక్షింపబడతావు, దీవింపబడతావని ప్రతిరోజు కూడా వెళ్ళి చెప్తూ ఉన్నాడు. తాను చనిపోతామని చెప్పినా కూడా ప్రేమైన వారులారా, ప్రతిరోజు యేసుని గురించి తనతో ఉన్న వారందరికీ బోధించాడు. ఆ తర్వాత ఆ సమయం రాని వచ్చింది. 9వ రోజు ప్రభువుకు తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఈ నాస్తికుడైన వైద్యుడు ఈ వృద్ధ సేవకుడు చేసిన పరిచర్యను చూచి దేవుణ్ణి అన్వేషించటం ఆయన ప్రారంభించాడు. అధైజనుడు తన ప్రాణం పెట్టడం ద్వారా ఒక నాస్తికుణ్ణి, తన ప్రాణం వలన ఒక నాస్తికుణ్ణి దేవుణ్ణి తట్టు త్రిప్పటానికి ఆయన ప్రయాసపడ్డాడు. అదేవిధంగా అపొస్తలుడైన పౌలు గారు చెప్పాడు, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, నా దేహమందు దేవుణ్ణి మహిమ పరచ మిగుల ఆపేక్షించుచున్నాను. అలాంటి విశ్వాసము, అలాంటి భక్తి, అలాంటి తీర్మానము కలిగి మనము దేవుని ఎడల వినవేతలు కలిగి నడిస్తే, ఆయనలో నిలిస్తే, ఆయన కృప కొరకు ఎదురు చూస్తే మనల్ని ఆయన సిగ్గుపడనివ్వడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆయన బలమైన హస్తాలు, ఘనమైన సాధనాలుగా మనల్ని వాడుకుని ఆయన కృపా సన్నిధి నిత్యం మనకు తోడుగా ఉండ సహాయం చేస్తాడని మనం చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలను మనందరి హృదయాల్లో నిరిగట్టి ఫలింపజేయను గాక.
నాయనా ఎంతో ప్రయాసపడి తన దేహమందు గాయములను వేదనలను శ్రమను లెక్క చేయక తన ప్రాణాన్ని పణంగబెట్టి నీ సాక్షిగా జీవించాడయ్యా. నీ నామాన్ని మహిమపరిచాడయ్యా, తన దేహమందు నీ నామాన్ని మహిమపరిచాడయ్యా. తాను బ్రతుకున్నంత కాలము ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడ్డాడు ఆయన. అయ్యా, అలాంటి విశ్వాసము, అలాంటి భక్తి, అలాంటి రోషము, అలాంటి మంట, అలాంటి తీర్మానము, అలాంటి నాయన భక్తిభావాలు కలిగి మీ నామ మహిమార్థం అనేక ఆత్మల రక్షణ కోసం నేను మేము అందరం కలిసి మీ రాజ్య వ్యాప్తిలో అనేక నూతన ఆత్మలు రక్షింపబడినట్లుగా, మా కుటుంబాలను రక్షించుకున్నట్లుగా, బిడ్డలను రక్షించుకున్నట్లుగా మీ ఆత్మకార్యం అద్భుత కార్యం జరిగించి మీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని బలపరిచి ధైర్యపరిచి మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నడిపించి మీలో నిలిచి ఫలించే కృపా ధన్యతను అనుగ్రహింపజేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున బ్రతినాడు వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యత సహవాసము సదాకాలం మనందరికీ తోడైన నడిపించి మహిం పొందును గాక. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ నా ధన్యవాదాలు.